ఈరోజు మనం రుచిక మహర్షి కోసం చెప్పుకుందామండి కృతవీరుడు అనే మహారాజు భృగువంశంలో బ్రాహ్మణులని కులగురువులుగా పెట్టుకొని వాళ్ళకి చాలా సంపదలు ఇచ్చాడండి ఆయన పిల్లలకి ఈ కారణంగా భృగవంశంలో బ్రాహ్మణుల మీద ఈర్ష ఉండేది అందుకని భృగువుల్ని చాలా కష్టాలు పెట్టడం మొదలు పెట్టాడు ఆడవాళ్ళను కూడా తరిమి తరిమి కొట్టాడండి అప్రవాణ మహర్షి భార్య రుచి గర్భవతి ఆమె ప్రాణభయంతో పారిపోతూ ఉన్న సమయంలో ఒక గొప్ప తేజస్సు నిండిన కొడుకును ప్రసవించిందండి ఆ తేజస్సుకు రాజకుమారులకి కళ్ళు పోయాయి వాళ్ళ మీద దయతో వాళ్ళకి కళ్ళు వచ్చేలా చేయమని కొడుకుకి చెప్పింది రుచి రాజకుమారులు క్షమించమని అడిగి వెళ్ళిపోయారండి ఆ కొడుకు పేరు ఔరువుడు అరుడు పెళ్లి చేసుకోకుండా తన తపశ్శక్తితో ఒక కొడుకుని ఒక కూతుర్ని పొందాడండి ఆ కొడుకే మన రుచికు మహర్షి అంటే చూడండి పెళ్లి చేసుకోకుండా తపశ్శక్తితో రుచికు మహర్షి బ్రహ్మచారిగా ఉండి గొప్ప తపశ్శక్తిని సంపాదించాడండి ఒకనాడు గాది అనే రాజు కూతురు సత్యవతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకొని గాది రాజు దగ్గరికి తన కోరిక చెప్పాడండి పాపం గాంధీరాజు గారికి రుచికి మహర్షికి తన కూతురు సచివతని ఇచ్చి పెళ్లి చేయాలంటే బాధగా అనిపించిందండి కానీ ఏం చేస్తాడు మహర్షి అడగడానికి వచ్చాడంటే అదేదో భగవంతుడే సంకల్పించి ఉంటాడని ఎందుకైనా మంచిదని ఒక షరతు పెట్టాడమాట మహర్షి నువ్వు వాయువేగంతో సమానమైన వేగం ఉన్నవి నల్లని చెవులు తెల్లని శరీరాలు ఉన్న వెయ్యి గుర్రాలు తీసుకురా అప్పుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడండి చూడండి వాయువేగంతో ఉండాలంట నల్లని చెవులు తెల్లని శరీరం అటువంటి వెయ్యి కావాలి ఓకే అలా ఉన్నాయి అలా ఎక్కడ అని చెప్పండి అంటే పిల్లనిచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఇటువంటి షరతు అనమాట రుచికి మహర్షి ఏంటంటే సరే అనుకొని వెళ్ళిపోయాడండి రుచికి మహర్షి ఇలాంటి గుర్రాలు ఎక్కడ ఉంటాయో తెలియక తిరిగి తిరిగి అవి వరుణదేవుడి దగ్గర ఉన్నాయని తెలుసుకుంటాడనమాట వెంటనే తన తపశ్శక్తితో లోకానికి వెళ్ళి వరుణునికి వచ్చిన విషయమంతా చెప్తాడండి వరుణదేవుడు రుచికు మహర్షికి నమస్కారం చేసి కబురు చేస్తే నేనే పంపించేవాడిని కదండి అని చెప్పి తీర్థంలో స్నానం చేయించి ఈ వెయ్యి గుర్రాలని తీసుకొని గాది మహారాజుకి ఇచ్చి అతని కూతురు సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు ఋషి రుచిక మహర్షి ఈ మహర్షి భార్యను తీసుకొని ఒక ఆశ్రమంలో ఉంటూ సంతానం కలగడానికి వేదమంత్రాలతో అగ్నిదేవుడికి ఆహుతి చేయడానికి తయారు చేసిన అన్నం రుచికి మహర్షి తన భార్యల చేత తినిపించాలని అనుకుంటాడండి స్వామి నా తల్లికి కూడా ఒక కొడుకుని ప్రసాదించండి అంటుంది ఈ సత్యవతి అంటే తన భార్య ఈ అన్నం మేమిద్దరం తింటాం అని మాట రుచికి మార్చి ఇద్దరికి విడివిడిగా పెట్టి పండ్లు మొదలైనవి తెచ్చుకోవడానికి అడవికి వెళ్ళాడు అన్నమాట అప్పుడు సత్యవతి తల్లి సత్యవతి ఇలా అంటుందండి అమ్మ నీ మొగుడు నీకే మంచి అబ్బాయి పుట్టాలని నీకు ఇచ్చిన అన్నం మీద పవిత్రమైన మంత్రజాలం చల్లాడు నా అన్నం మీద మామూలు మంత్రజాలం చల్లాడు అందుకే మనం ఇద్దరం మార్చుకుందాం అని అన్నం మార్చుకొని అన్నమాట రుచికు మహర్షి ఇంటికి వచ్చి జరిగింది తెలుసుకొని భార్యను పిలిచి మంత్రజాలం చల్లిన అన్నాన్ని నేను చెప్పినట్లు కాకుండా మార్చుకొని తిన్నారు నీకు క్షత్రియ ధర్మాలున్న కొడుకు నీ తల్లికి వేదాంత వేది మహాతపస్ సత్యవతి భయపడి క్షమించమని భర్తను వేడుకుంటుందండి రుచికు మహర్షి జరగాల్సింది జరిగిపోయింది ఇది దైవ నిర్ణయం ఇంకా చేయగలిగింది ఏమీ లేదని చెప్పేసి చెప్తాడండి కొంతకాలానికి సత్యవతికి జమదగ్ని అనే కొడుకు ఆమె తల్లికి అనే కొడుకు పుడతారండి అండి మహర్షి సంసారం వదిలిపెట్టేసి భగవంతుల్లో చేరిపోవడానికి బయలుదేరుతాడు పెడుతూ వెడుతూ సత్యవతికి శాశ్వతంగా నది రూపంలో ఉండేలా వరం ఇస్తాడండి ఆ నదే ఈ కౌస్కి నది మాట అంటే ఇప్పుడు ఉండే నది గొప్ప పుణ్యతీర్థంగా పేరు పొందింది కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు చెప్పినట్లు చేయకపోతే చాలా అనంతలు జరుగుతాయని మనం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చండి జై శ్రీరామ్